వర్షంలో తుని పిచ్చుక స్ట్రాబెర్రీ ఇల్లు. ఒక ఊరిలో దేవతా వంశమైన తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక అనే తల్లి కూతురులున్నారు. తుని పిచ్చుక వాళ్ల పూర్వీకులందరూ బాగా డబ్బు ఉన్నవాళ్ళు. అలాగే దేవతా వంశమనే ఒక కారణం వల్ల పెద్ద పెద్ద మహాళ్ళు, ఇల్లులు ఉండేవి. కాని తుని పిచ్చుక ఇల్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. తన ఇంటికన్నా తన చుట్టుపక్కల వాళ్ళ ఇల్లులు చాలా బాగుంటాయి. తుని పిచ్చుక వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా ఎవరి పని వాళ్ళు బాగా చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కాని తుని పిచ్చుక మాత్రం మేము మహారాణులమని అనుకుంటూ ఉంటుంది. అలాగని ఇల్లు కూడా దాటి బయటికి రాదు. అమ్మో, నేను దేవతా వంశంలో మహారాణిని, నేనెలా బయటికి వెళ్లి పనిచేయగలను? అయినా నాకు పనిచేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మా పూర్వీకులు ఎంత బాగా బ్రతికారో, నేను చిన్న చిన్న పనులు చేసి వాళ్ళకి కళంకం రానివ్వకూడదు. నిజంగా నేను రానినేనా? కాని ఎందుకు నేను మాత్రమే ఇలా ఉన్నాను? అందరూ ఇలానే ఉన్నారా అని అనుకుంటుంది. అలా తుని పిచ్చుక తన మనసులో రాణి అనే ఒక మాట ఉండిపోతుంది. అలా తుని పిచ్చుక ఆలోచించుకుంటూ ఉంటుంటే బుజ్జి పిచ్చుక చూస్తుంది. వెళ్ళి వాళ్ళమ్మని అడుగుతుంది. ఏముంది బుజ్జి, మా పూర్వీకులందరూ రాజులు రాణులు. వాళ్ళ పిల్లలకి పిల్లలకి అందరికీ ఏ లోటు రానివ్వకుండా చూసుకునేవారు. నేను కూడా మన ఊరికి రానినయ్యుంటే నిన్ను చాలా బాగా చూసుకునేదాన్ని బుజ్జి. అయ్యో, మళ్ళీ ఆలోచిస్తున్నావా? ఇంకా ఆలోచించుకో. బుజ్జి పిచ్చుక రోజు వాళ్ళ అమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. కాని బుజ్జి పిచ్చుకకి ఏం చేయాలో అర్థమవ్వదు. అందుకని బుజ్జి పిచ్చుక బాగా ఆలోచిస్తుంది. అని అనుకుంటుంది. ఎలా పుచ్చి అవ్వడం? అయినా మనకి ఆస్తి కూడా లేదు కదా. లూసీ పౌరం అనే ఆవిడకి ఇలాంటి రాణుల గురించి, వాటి గురించి అన్నీ తెలుసని తనని అడుగుదామని బుజ్జి పిచ్చుక వెళ్తుంది. ఏంటి బుజ్జి ఇలా వచ్చావు? లూసీ ఆంటీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి బుజ్జి, నన్ను అడిగే అంత గొప్ప విషయం ఏంటి? లూసీ ఆంటీ, నిజం కానీ మాది దేవతల వంశమేనా? మా వంశం వాళ్ళందరూ మహారాణులు మహారాజులేనా? అవును బుజ్జి, కానీ ఆ తరం తర్వాత మీకేమైందో తెలీదు, మీరిలా అయిపోయారు. లూసీ పౌరం బుజ్జి పిచ్చుకకి అన్ని విషయాలు చెబుతుంది. బుజ్జి పిచ్చుకకి అప్పుడు అర్థమవుతుంది. అయితే నిజంగానే మేము రాణులమని ఆశ్చర్యపోతుంది. బుజ్జి పిచ్చుక తిరిగి ఇంటికెళ్తూ ఉంటుంది. దారిలో మహీగ్రద్ద, చిచ్చుకాకి కనిపిస్తారు. బుజ్జి పిచ్చుకని ఆపుతారు. ఏంటి బుజ్జి, ఎక్కడికెళ్తున్నావు? అయినా మీరు బయటికి కూడా వస్తారా? మీరు మహారాణులు కదా. మహారాణులైతే బయటికి రాకుండా? మీ అమ్మ నీ కూడా రానువి అని నోరు పోసిందా? ఎందుకు నోరిపోయడం? నిజమే కదా అది. నేను రాణిని అయినా అవ్వకపోయినా మా అమ్మ మాత్రం రాణి. అలా చిచ్చుకాకి, మహిగ్రద్ద ఇద్దరూ బుజ్జి పిచ్చుకని ఏదో ఒకటి అంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుకకి కోపం వస్తుంది. వాళ్ళకి గట్టి సమాధానమిస్తుంది. అయినా రాణులవ్వాలంటే కిరీటాలుండాలి, కోట్లుండాలి. ఆ మహారాణులని ఓ అనుకోడానికి, మీకు మీరే కిరీటాలు పెట్టుకోడానికి, మహారాణి అనుకోడానికి మీకే ఉంది చెప్పు. ఇప్పుడు లేకపోవచ్చు, ఏదో ఒక రోజు ఉండొచ్చు, లేదా మేమే తప్పలేకపోయినా కానీ మాకున్న చుట్టూ చూస్తాం. ముందొక కోట కట్టించండి, అప్పుడు నేనే మీరు రాణులు అని ఒప్పుకుంటాను. అలా వాళ్ళిద్దరూ బుజ్జి పిచ్చుకతో అంటారు. బుజ్జి పిచ్చుక కూడా ఇంటికెళ్తూ
ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు బుజ్జి పిచ్చుకకి ఇలా అనిపిస్తుంది, మహారాణి అవ్వాలంటే మాకంటూ ఏదో ఒకటి ఉండాలి. తయాకున్న సాయం చేయడానికి డబ్బులు లేవు, కానీ మేము ఒక గొప్ప స్థాయికి రావాలంటే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో అప్పుడే బుజ్జి పిచ్చుకకి ఒక మంచి ఇల్లు కట్టే ఆలోచన వస్తుంది. అవును, స్ట్రాబెర్రీతో ఇల్లు కట్టాలి. అప్పుడు అది మహారాణుల ఇల్లులా పింక్ రంగులో ఉంటుంది. అందరూ అప్పుడు మా అమ్మని రాణిని చేస్తారు. అయితే ఆ ఇల్లు నేను ఒక్కదానిని కట్టలేను కాబట్టి బన్ను చిన్ను అలాగే నా స్నేహితుల సహాయం తీసుకుంటాను. అలా బుజ్జి పిచ్చుక తన స్నేహితుల దగ్గరికి వెళ్తుంది. జరిగిందంతా చెబుతుంది. వాళ్ళు కూడా ఇల్లు కట్టడానికి సాయం చేస్తానని అంటారు. అప్పుడు బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది. బుజ్జి పిచ్చుక లూసీ పౌరం తోటలో ఉన్న స్ట్రాబెర్రీలతో ఇల్లు కట్టాలని అనుకుంటున్నానని అనుకుని లూసీ పౌరాన్ని అడగడానికని వెళ్తుంది. మళ్ళీ వచ్చావేంటి బుజ్జి, ఈసారి ఎవరి గురించి అడగాలి? ఎవరి గురించి కాదండి, మిమ్మల్ని మీ తోటలో స్ట్రాబెర్రీలు ఇస్తారా అని అడగడానికి వచ్చాను. కోసుకో బుజ్జి, ఎందుకు అడగడం? అలా అడగకుండా కోసుకోకూడదండి, అది తప్పు. పైగా నాకు స్ట్రాబెర్రీలు తినడానికి కాదు, మా అమ్మకి ఇల్లు కట్టడానికి. మా అమ్మ ఆ ఇంటికి రానవ్వాలి. అబ్బో, నిజంగానే అంటున్నావా బుజ్జి? బుజ్జి పిచ్చుక మహిగ్రద్ద వాళ్ళన్న ప్రతి విషయం గురించి కూడా చెబుతుంది. అప్పుడు లూసీ పౌరం సరే అని ఎన్ని కావాలంటే అన్ని స్ట్రాబెర్రీలు కోసుకోమని చెబుతుంది. బుజ్జి పిచ్చుక వాళ్ళు ఆ స్ట్రాబెర్రీలను తీసుకుని బుజ్జి పిచ్చుక వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న వాళ్ళ ఖాళీ స్థలంలో అందరూ ఇల్లు కట్టడం మొదలు పెడతారు. బుజ్జి, ఈ ఇల్లు కడితే తుని ఆంటీ రాణి అవుతారా? అవును, ఈ కాలంలో ఇలాంటి ఇల్లు ఎవరు కట్టలేరు కదా. అయినా కానీ ఈ ఇల్లు మీదే అవ్వద్దా? ఈ స్థలం మాది కాబట్టి ఈ ఇల్లు మాది కాబట్టి ఈ ఇంటికి రాణి కూడా మా అమ్మే అవుతుంది కదా. అప్పుడు అందరూ మా అమ్మని చూసి కొలుకుంటారు. అలా బుజ్జి పిచ్చుక వాళ్ళు ఇల్లు కడుతూ ఉండగా ఇంతలో వర్షం వస్తుంది. అయినా కానీ బుజ్జి పిచ్చుక ఊరుకోకుండా ఇల్లు కడుతూనే ఉంటుంది. తన స్నేహితులు కూడా బాగా సాయం చేస్తారు. బుజ్జి పిచ్చుక వాళ్ళు ఆ వర్షంలోనే కష్టపడి ఇల్లు కట్టడం పూర్తి చేస్తారు. ఆ స్ట్రాబెర్రీ ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ ఆ వర్షంలో ఇల్లు చూడ్డానికని వస్తారు. బుజ్జి పిచ్చుక వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుస్తుంది. తుని పిచ్చుక ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి బుజ్జి, ఈ ఇల్లు ఎవరిది? ఇంత బాగుంది. నీదేనమ్మా ఈ ఇల్లు, నేనే నా స్నేహితుల సహాయంతో నీకోసం కట్టాను. ఇకపై ఈ ఇంటికి నువ్వే రానివి, మన పూర్వీకుడే. వర్షంతో నీకు చేజేలు పలుకుతున్నారు. తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది. బుజ్జి పిచ్చుకను చూసి గర్వపడుతుంది. ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మహిగ్రద్ద చిచ్చుకాకి తలదించుకుంటారు. చూశారా చిచ్చు ఆంటీ, మహి ఆంటీ, మా అమ్మని రాణిని చేశాను. ఇల్లు కట్టి చూపించమన్నారు కదా, చూడండి. ఇకపై మీరన్నట్టుగా మా అమ్మ రాణి అని ఒప్పుకోండి. అవును బుజ్జి, ఇలాంటి ఇల్లు మేమెప్పుడు చూడలేదు. అవును, మీ అమ్మ రాణి అని ఇప్పుడే మేము నమ్ముతున్నాము. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక వాళ్ళ కొత్త స్ట్రాబెర్రీ ఇంట్లో రాణుల్లా ఉంటారు. అప్పట్నుండి అందరూ వాళ్ళని ఇంకా గౌరవిస్తారు. తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది. బుజ్జి పిచ్చుక వాళ్ళ అమ్మ కోరిక తీర్చినందుకు చాలా ఆనందపడుతుంది. అలా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. బద్దకప్పు బుజ్జి పిచ్చుక. అడవి మధ్యలో ఒక చిన్న గ్రామంలో తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక అనే తల్లి కూతురులిద్దరూ చిన్న ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు. ఆ ఊరిలో స్కూల్ లేకపోవడంతో బుజ్జి పిచ్చుకకి చదువు లేదు. అలా అని ఇంట్లో పెద్దగా పనులు చేయదు, బాగా బద్ధకం ఎక్కువ. తన తోటి పిల్లలతో కలిసి ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటుంది. తుని పిచ్చుకకి ఇంట్లో పరిస్థితి పెద్దగా బాగోదు. ఇల్లు గడవాలంటే ఏదో ఒకటి చెయ్యాలని కొన్ని మేక పిల్లల్ని కొనుక్కొని వాటిని మేపుతూ ఉంటుంది.
తుని పిచ్చుక చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇంట్లో పనులన్నీ చేసుకుని వంట చేసి అప్పుడు మేకల్ని అడవిలోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక రోజులానే తుని పిచ్చుక ఉదయాన్నే లేస్తుంది. కాని తుని పిచ్చుకకి నీరసంగా ఉంటుంది. కాని ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. కాసేపటికి తుని పిచ్చుక అలా నీరసంగా కూర్చునుంటుంది. ఇక తుని పిచ్చుక తన మనసులో, అమ్మో ఈరోజు చాలా నీరసంగా ఉంది, మేకలను మేపడం నా వల్ల కాదు, ఇంట్లో పనులే చేయలేకపోతున్నాను, ఈ బద్దకపు బుజ్జి ఏమో అసలు ఏ పని సరిగ్గా చేయదు, పోనీ ఈరోజైనా దానికి పని అప్పజెప్పదాం, చెయ్యనంటే తిండి పెట్టను దానికి అని అనుకుంటుంది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక బాగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. ఓసై బుజ్జి, ఎంతసేపు పడుకుంటావే, లేగవే బాబు, నీ నిద్ర మండా. లేదు కానీ రోజు ఎలాగో పని చేయవు కదా, ఈరోజైనా నువ్వు పని చేస్తావని తొందరగా లేపాను. ఈరోజు నాకు బాగా నీరసంగా ఉంది, మేకలను అడవిలోకి మేతకు తీసుకుని వెళ్ళు. ఏదో ఇప్పుడు పెద్ద గొప్ప పేరున్నట్టు, తిని పందిలో పడుకోవడమే కదా. లేగే తోడు కాదే కాపలా. ఈరోజు కాని నువ్వు వాటిని మేతకు తీసుకుని వెళ్ళలేదనుకో, ఇంట్లో నీకు తిండి కూడా పెట్టను, వాటితో పాటు నువ్వు కూడా తిండి లేకుండా ఏడుస్తూ కూర్చుండు. తుని పిచ్చుక ఆనందపడుతుంది. బుజ్జి పిచ్చుక రెడీ అయ్యి మేకల్ని మేతకు తీసుకుని వెళ్ళడానికని సిద్ధమవుతుంది. ఒసీ బుజ్జి, మేకలు జాగ్రత్త, నువ్వింటికి రాకపోయినా పర్లేదు కానీ నా మేకలన్నీ ఇంటికి రావాలి, అర్థమైందా? అందులో ఒక్కటి రాకపోయినా నిన్ను 4 గుద్దులు గుద్దుతాను. మేక మీదున్న ప్రేమ నా మీద లేదు, అయినా మేకలకు నీకన్నా బాగా తిండి పెట్టాను చూడు. అలా పుచ్చి పిచ్చిగా మేకల్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. దారిలో లూసీ పావురం కనిపిస్తుంది. బుచ్చి పిచ్చుక లూసీ పావురంతో ఇలా అంటుంది, లూసీ అట్ట, ఇక్కడ ఏమైనా ఒకటి చోట ఎక్కువ గడ్డి దొరికే చోటుందా? ఎక్కడ పడితే అక్కడే గడ్డి ఉంటుంది కదా బుజ్జి. అన్ని చోట్ల ఏం తిరుగుతాం లూసీ అట్ట, ఒక చోట ఇంకో ఆ మేకలు తింటూ ఉంటాయి, నేను హాయిగా కూర్చోవచ్చు, పైగా మేకలకి ఎక్కువ మేట పెట్టాలని మా అమ్మకి చెప్పాను. సరే ఉంది కానీ అక్కడికి వెళ్తే గడ్డి బాగా ఉంటుంది, కానీ ప్రమాదపు పులులు అవి తిరుగుతూ ఉంటాయంట, అందుకే ఎక్కువ మంది ఉంటే గాని అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. బుచ్చి పిచ్చుక ఆ స్థలానికి వెళ్లాలా వద్దా అని అనుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. బుచ్చి పిచ్చుక తన మనసులో, అక్కడ పులులుంటాయని లూసీ అట్ట అంటుంది, వెళ్ళటం అవసరమా? అయినా గడ్డి ఎక్కువగా దొరుకుతుందట, మేకల్ని అటు ఇటు కూడా తిప్పక్కర్లేదు, అయినా ఆ పులులు నన్ను చేస్తాయి, అది నన్నేమైనా చెప్పామనుకునే లోపు కాళ్ళు ఎగిరిపోను అని అనుకుంటుంది. బుజ్జి పిచ్చుక మొత్తానికి లూసీ పౌరం చెప్పిన చోటికి వెళ్తుంది. అక్కడ చాలా గడ్డి, చుట్టూ చెట్లతో చాలా బాగా ఉంటుంది. చూశారా మీకులు, ఎంత మంచి చోటుకు తీసుకునొచ్చాను, గడ్డి మొత్తం తినేయండి, అస్సలు మొహమాట పడకండి, ఆ పక్కనున్న చెట్టు దగ్గరే నేనుంటాను, భయం వేస్తే వచ్చి పిలవండి, అర్థమైందా? అలా మేకలతో కాసేపు మాట్లాడి బుజ్జి పిచ్చుక ఆ పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తుంది. చెట్టు కింద చల్లగా ఉండడంతో కాసేపు పడుకుందామని పడుకుంటుంది. బుజ్జి పిచ్చుక మంచిగా నిద్రలోకి చారుకుంటుంది. అలా చాలా సమయం అవుతుంది. మేకలు మేత తింటూ ఉంటాయి. ఇంతలో అక్కడికి ఒక పెద్ద పులొచ్చి ఒక మేకని పట్టుకుని పోతుంది. మేకలన్నీ గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఆ అరుపులకి పుచ్చి పిచ్చుక లేస్తుంది. అబ్బబ్బా, ఏంటి మేకలు మీరు, మా అమ్మ పొట్టుని నన్ను అలానే లేపింది, ఇప్పుడు మీరు కూడా అరుచుకుంటూ తయారయ్యారు, తినటం అయిపోయిందా, నన్ను లేపుతున్నారు? బుజ్జి పిచ్చుక బాగా ఇబ్బందిగా నిద్రలేచి
ఆ మేకల్ని లెక్క పెడుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుకకి లెక్కలు సరిగ్గా రాకపోవడంతో తప్పుగా లెక్క పెడుతుంది. మేకలు సరిపోతాయి. అందరూ వచ్చేశారు, పట్టండి ఇంకా. మీరు మేశారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను మేయాలి. అందరూ కాల్ చేయకుండా నా ముందు పడండి. ప్రశాంతంగా ఉంది ఈ అడవిలో. బుజ్జి పిచ్చుక మేకలన్నింటినీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంటికెళ్ళి ఆ మేకల్ని అక్కడే కట్టి వెంటనే అన్నం తినడానికని వెళ్తుంది. తుని పిచ్చుక చాలా ప్రేమగా బుజ్జి పిచ్చుకకి అన్నం పెడుతుంది. బుజ్జి పిచ్చుక తింటూ ఉంటుంది. ఏంటి బుజ్జి, మేకలు బాగా తిన్నాయా? ఎందుకు తినవు, వాటికి తిండి పెట్టింది నేను కదా. కడుపు నిండా తిన్నాయి, ఒక 2 కేజీలు పెరిగే ఉంటాయి. అది సరే, కానీ మేకలన్నీ ఉన్నాయా? అన్నీ లెక్క పెట్టావా? అన్నీ ఉన్నాయని చూసి మరీ లెక్క పెట్టి మరీ తీసుకుని వచ్చాను. అవునా, సరే సరే, నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసేస్తాను. నీకు నమ్మకం లేదా అమ్మా నా మీద? నన్ను అనుమానిస్తున్నా? ఈసారి ఎప్పుడైనా వెళ్ళమంటే ఇంకా వెళ్ళను. ఇంకా నీ మీద నమ్మకం లేక కాదే, నీ లెక్క మీద నమ్మకం లేక. సరే సర్లే, అన్నిటినీ కట్టేశావు కదా, చాలు. తుని పిచ్చుక తన మనసులో, అమ్మయ్యా, బుజ్జి ఏదో ఒక పని బాగానే చేస్తుంది. రేపటి నుండి ఏదో ఒకలాగా దీన్నే మేకల్ని తీసుకుని వెళ్ళమంటాను, నాకు కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు కూడా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని మళ్ళీ లేపి మేకల్ని తీసుకుని వెళ్ళమంటుంది. నేనందుకే పనులు చెయ్యను, ఒక్కసారి చేస్తే రోజు పనులు చెప్తారు. చీ, ఏమైనా అంటే అన్నం పెట్టనని అంటావు. మరి తల్లి, ఇంకేం చేస్తాను? బుజ్జి పిచ్చుక మళ్ళీ కోపంగా మేకల్ని తీసుకుని మళ్ళీ ఆ అడవికి వెళ్తుంది. మేకలు, మీరు బాగా తినండి, నేను వెళ్ళి పడుకుంటాను. మీరు తినడం అవగాని అరవండి, ఇంటికి వెళ్ళిపోతాం. అయినా ఇంట్లో కన్నా ఇక్కడే బాగుంది, చల్లగా. మా అమ్మ కూడా నన్ను తిట్టదు. బుజ్జి పిచ్చుక మళ్ళీ నిద్రపోతుంది. కాసేపటికి పులి వచ్చి ఒక మేకని ఎత్తుకుపోతుంది. మేకలు మళ్ళీ అరుస్తాయి. బుజ్జి పిచ్చుక మేకలు అరుస్తున్నాయని తినడం అయిపోయిందేమోనని లేచి ఆ మేకల్ని లెక్క పెడుతుంది. మళ్ళీ తప్పుగానే లెక్క పెడుతుంది. అన్ని మేకలు ఉన్నాయని ఇంటికెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ మేకల్ని కట్టేస్తుంది. అలా ఆ తర్వాత రోజు కూడా జరుగుతుంది. అలా 4 మేకలు తగ్గుతాయి. తుని పిచ్చుక తన మనసులో, ఏంటో ఈ మధ్య మేకలు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ తెంగరిది సరిగ్గా లెక్క పెట్టిందో లేదో, అది లేదు కదా, ఒక్కసారి లెక్క పెట్టి చూద్దాం అని అనుకుంటుంది. తుని పిచ్చుక బాగా లెక్క పెడుతుంది. ఆ మేకల్లో 4 మేకలు తక్కువగా ఉంటాయి. తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది, చాలా బాధపడుతుంది. తుని పిచ్చుక తన మనసులో, అమ్మో, ఈ తింగరిదానికి మేకలు అప్పగించి తప్పు చేశానే, 4 మేకలు పోయాయి. రోజు లెక్క పెట్టానమ్మా అంటుందని ఊరుకున్నాను. అసలు మేకలు ఎలా పోతున్నాయి? ఆ మేకలు పోతుంటే ఈ పిచ్చిదేం చేస్తుంది? బద్ధకంతో ఊరుకుంటుందా? ఈరోజు నేను కూడా వెళ్ళి చూస్తా అని అనుకుంటుంది. తుని పిచ్చుక మళ్ళీ బుజ్జి పిచ్చుకని మేకల్ని తీసుకుని వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. బుజ్జి పిచ్చుకకి తెలియకుండా వెనకాలే వెళ్తూ ఉంటుంది. తుని పిచ్చుక ఎప్పుడూ మేకల్ని తీసుకుని వెళ్లే వైపు కాకుండా బుజ్జి పిచ్చుక వేరే వైపు వెళ్లడం చూస్తుంది. ఇంతలో ఆ వైపుగా లూసీ పావురం వస్తుంది. ఏంటి తుని, మీ మేకల్ని రోజూ తీసుకుని వెళ్తుంది కదా, మళ్ళీ నువ్వెందుకు వెళ్తున్నావు? అవునా, రోజు మా బుజ్జి మేకల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? మీ బుజ్జి ఎక్కువగా గడ్డి ఉన్న ఆ కొండవైపు అడవిలోకి మేకల్ని తీసుకుని వెళ్తుంది. అమ్మో, అక్కడికా? రోజు మేకల్ని నేనెప్పుడు తీసుకుని వెళ్లే చోటుకి తీసుకుని వెళ్తుందేమోనని అనుకున్నాను. నేను కూడా ఆ అడవిలోకి వద్దు అనే అన్నాను, కానీ అక్కడ గడ్డి ఎక్కువ ఉంటుందని, ఎక్కువగా తిరగక్కర్లేదని అక్కడికే వెళ్తుంది మరి. సరే లూసి, ఇంక నువ్వు వెళ్ళు. తుని పిచ్చుక బాగా కోపంగా కంగారుగా బుజ్జి పిచ్చుక వెళ్ళిన చోటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూడగా బుజ్జి పిచ్చుక ప్రశాంతంగా చెట్టు కింద పడుకుని ఉంటుంది. మేకలు తింటూ ఉంటాయి. ఇంతలో ఆ వైపుగా
ఒక పులొచ్చి మేకని పట్టుకుని పోతుంది. ఆ పులి రావడం తుని పిచ్చుక చూస్తుంది. మేకలు బాగా అరుస్తాయి. ఇంతలో తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. ఇంతలో మేకల అరుపు విని బుజ్జి పిచ్చుక లేస్తుంది. ఏంటి బుజ్జి, నువ్వు చేసే పని మేకలు చూడడం మానేసి పడుకుంటావా? అవి తింటున్నాయి కదా అని తినేశాక అరుస్తున్నాయి, అప్పుడు వాటిని తీసుకుని ఇంటికొచ్చేయడమే. ఈరోజు ఇప్పుడే వచ్చిన అప్పుడే అరుస్తున్నాయి. ఉసేయ్, నీ బద్ధకము నువ్వు. అవి ఆకలి తీరిపోయి ఎరవట్లేదే. ఇప్పుడే ఒక పులొచ్చి మేకను తీసుకుని వెళ్ళిపోయింది. అయ్యో బాబు, అవునా? అయ్యో, ఇన్ని రోజులు నాకెప్పుడు పులి కనిపించలేదు. ఈరోజు కూడా నేను పులిని చూడలేకపోయాను. ఇప్పుడు వచ్చిన నీకు కనిపించింది. అయితే ఇన్ని రోజులు మేకలు అరిసింది పులిని చూశాన్నమాట. అవునే, ఈ రోజుతో 5 మేకలు పోయాయి. అవునా? నాకే తెలియదు, అయినా నేను లెక్క పెట్టాను. నోరు మూసుకో ఇంకా, నా మేకల్ని నేనే చూసుకుంటాను. అలా బుజ్జి పిచ్చుక బద్ధకం వల్ల మేకలు పోయాయని తుని పిచ్చుక బాగా బాధపడుతుంది, తిడుతుంది. బుజ్జి పిచ్చుక క్షమాపణలు అడుగుతుంది. ఇక తుని పిచ్చుకేమో తల కొట్టుకుంటుంది.